కేసీఆర్ గారి కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? కేసీఆర్ గారి కుటుంబంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి చెప్పండి. సమాధానం ఎవరైనా కేసీఆర్ గారి ఇంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? మొన్న సునీల్ నాయక్ కాకతీయ విద్యార్థి యూనివర్సిటీలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటి? నేను పిరికితనంతో చనిపోవట్లేదు, నా చావుతోనైనా నోటిఫికేషన్లు రావాలి అని చెప్పి మరీ చనిపోయాడు. ఆయన ప్రాణానికి విలువ లేదా? ఈరోజు ఎలా ఉంది పరిస్థితి? సునీల్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ అన్నకి ఉద్యోగం ఇస్తానన్నాడు. అంటే ఎవరో ఒకరి కుటుంబంలో ఆత్మహత్య చేసుకోకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగాలు ఉండవని. కానీ కేసీఆర్ గారి కుటుంబానికి మాత్రం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సమాధానం చెప్పండి. మీడియా వాళ్ళు కదా, చెప్పండి ఎన్ని ఉన్నాయి? కూతురికి, కొడుక్కి, అల్లుడికి, ఇంకొకడికి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? సునీల్ నాయక్ అన్నకి ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. ఇచ్చారా? పొద్దున, ఈ రోజు పొద్దున మధ్యాహ్నమో నేను ఫోన్ లో మాట్లాడాను. అక్క నాకు ఉద్యోగం ఇస్తానని మాటిచ్చారు, ఇంతవరకు ఉద్యోగం ఇవ్వలేదన్నాడు. మీరు వెళ్ళి అడగండి, ఉద్యోగం ఇచ్చారేమో అడగండి. సవాల్ చేస్తున్నా, ఉద్యోగం ఇచ్చారా? జాయిన్ అయ్యాడేమో చూసుకోపోండి. కేసీఆర్ 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 దీక్ష సమయంలో పోలీసులు మీతో ఎట్లా బిహేవ్ చేశారు? దీక్షకు 24 గంటలు పొద్దు నుంచి సాయంత్రం వరకే పర్మిషన్ ఉంది అని చెప్పిన తర్వాత కంటిన్యూ చేయటం కరెక్ట్? కంటిన్యూ చేసామా? మేము లేచి వెళ్ళిపోలేదా? మేం కాదా లేచి వెళ్ళిపోయింది, కంటిన్యూ చేసామా? పాదయాత్రకు పర్మిషన్ ఉంది. పాదయాత్ర చేస్తున్నామని మాకు తెలుసా? మీకు తెలుసా? అరెస్ట్ చేసే సమయంలో ఒక మహిళగా మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది? అక్కడ మీ జాకెట్ కూడా చినిగిన పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? పాదయాత్ర చేయాలనుకోవడము ఈ దేశంలో ఎవరికైనా హక్కు ఉంది. రేపు నేను పాదయాత్ర చేస్తా, ఈ పాలకుల హక్కు తీసుకోవాలా? ఈ పాలకుల నుంచి పర్మిషన్ తీసుకోవాలా? ఈ పాలకులు చెప్తే నేను పాదయాత్ర చేయాలా? ఈ పాలకులు చెప్పకపోతే నేను పాదయాత్ర చేయకూడదా? ఈ రోజు చెప్తున్నాను, జూలై 8న పార్టీ లాంచ్ చేస్తున్నాం. ఆ రోజునే పాదయాత్ర చేసే డేట్ కూడా చెప్తాం. మేము పాదయాత్ర చేస్తాం, తెలంగాణలో పాదయాత్ర చేస్తాం. యువకులు ఆలోచన చేయండి, మీ తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేయాలనుకున్నాను. మీరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చెల్లించి నేను పోరాటం చేయాలనుకున్నాను. సునీల్ నాయక్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు నాకు కళ్ళకు నీళ్లు వచ్చాయి. ఆ అబ్బాయి బ్రతకాలని హాస్పిటల్లో నేను ప్రే చేసుకున్నాను. విద్యార్థులకు చెప్తున్నాను, యువకులకు చెప్తున్నాను, ఎవరే గాని ఆత్మహత్య చేసుకోకండి. మీకోసం నేను పోరాటం చేస్తా, ప్రాణం పోయేదాకా అవసరమైతే పోరాటం చేస్తా. ఆత్మహత్యలు ఎవరు చేసుకోకండి. బంగారు తెలంగాణ మళ్ళీ సాధ్యం చేసుకుందాం. నాతో చెయ్యి కలపండి, బంగారు తెలంగాణ నాతోనే సాధ్యం అవుతుంది. కేసీఆర్ వల్ల కాదు, 7 ఏళ్లు చూసాము, అది కాలేదు. మేడం, ఎంతో మంది అమరవీరులు త్యాగాలు చేసుకున్నారు, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సునీల్ నాయక్ పేరు చెప్తే మీరు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అతని ఆత్మహత్య మీలో ఇంత ఎమోషన్ క్రియేట్ చేసింది? ఒక్కడు కాదమ్మా, ఎవరి ప్రాణమైనా ప్రాణమే, పోయిన ప్రతి వారి ప్రాణము నాకు ముఖ్యమే. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కోల్పోయిన ప్రతి కుటుంబం నా దగ్గరకు వచ్చి సంఘీభావం తెలపండి. మీ పిల్లల కోసం నేను నిరాహార దీక్ష చేస్తున్నా, మీకోసం ఇన్ని అవమానాలు భరిస్తున్నా. తెలంగాణలో ప్రజలు బాగుండాలి, ఇదే కోరుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. తెలంగాణలోని ప్రజలు కూడా బాగుండాలి, ఉద్యోగాలు రావాలి. ఇన్ని స్కూళ్లు పెట్టాడు, ఇంత మందిని ఫ్రీగా చదివించాడు రాజశేఖర్ రెడ్డి గారికి తెలియదు అనుకున్నారా? ఇంతమంది చదువుకుంటే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం వస్తుందని రాజశేఖర్ రెడ్డి గారికి తెలియక చేశారంటారా? తెలుసు, తెలిసి కూడా ఉద్యోగాలు కల్పిస్తాను నేను అన్న నమ్మకంతో చేశాడు.
ఉచిత చదివించాడు, వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాడు. ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ రంగంలో దాదాపు 11 లక్షల ఉద్యోగాలు కల్పించింది వైఎస్ఆర్ గారు. కేసీఆర్ ను సవాల్ చేసి అడుగుతున్నా, ఎంత మంది ఉద్యోగాలు కల్పించారో చెప్పండి. మేడం ఈ 2 రోజులు కూడా ఇక్కడ కంటిన్యూ చేస్తా అంటున్నారు, పర్మిషన్ ఉందా పోలీసులు? అవసరం లేదు, ఇక్కడ చేయనీయకపోతే మా ఇంట్లో చేస్తా. ఇంట్లో చేస్తే 2 రోజులతో ఆపను, పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. నా ప్రాణానికి ఏమన్నా అయ్యిందంటే మటుకు మా వాళ్ళు ఊరుకోరు. వైఎస్ఆర్ అభిమానులు ఊరుకోకండి, పోరాడండి, బంగారు తెలంగాణ సాధించుకుందాం.